Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP target neraverinda Narayana arrest venaka twist ide. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటికే తమ హిట్ లిస్టులో ఉన్న ప్రైవేట్ స్కూళ్లను టార్గెట్ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబుకు ఆర్థికంగా అండదండలు అందిస్తున్న నారాయణ చైతన్య విద్యాసంస్థల్ని టార్గెట్ చేసింది. అయితే ప్రభుత్వం ఆశించినట్లు అందులో లొసుకులేవి దొరకపోవడంతో అస్సహనం పెరుగుతూ వచ్చింది. చివరికి 3 ఏళ్ల తర్వాత నారాయణ విద్యాసంస్థల అధినేత మాజీ మంత్రి నారాయణను 10th పేపర్ల లీక్ కేసులో అరెస్టు చేసింది. అయితే దీని వెనుక అసలు ఉద్దేశం వేరని తెలుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన నారాయణకు దశాబ్దాలుగా నారాయణ విద్యాసంస్థల అధినేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతకుమించి టీడీపీ ఆర్థిక మూల స్తంభాల్లో ఒకరిగా కూడా పేరుంది. ఈ రెండింటినీ మించి ర్యాంకుల పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న విద్యాసంస్థకు అధిపతిగా కూడా నారాయణ చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అయితే గతంలో పలుమార్లు నారాయణను అమరావతి వ్యవహారాల్లో టార్గెట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన వైసీపీ సర్కార్ ఆయన ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తోంది. అదే సమయంలో 10వ తరగతి ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం బయటకు రావడం, అందులో నారాయణ విద్యాసంస్థల ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం నారాయణను హైదరాబాద్కు పోలీసులను పంపి మరీ అరెస్టు చేసింది. దీనిపై రాజకీయంగా రచ్చ సాగింది. అయితే నారాయణ బెయిల్తో ఇది కాస్త సద్దుమణిగింది. 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టు అయిన నారాయణ తాను 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నట్లు ఆధారాలు చూపడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దీనిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళింది. మరోవైపు నారాయణ కుమార్తెలు, అల్లుడు, మరో 10 మంది నారాయణ సంస్థ ఉద్యోగులు కూడా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వానికి వీలు లేకుండా పోయింది. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. నారాయణ అరెస్టు వ్యవహారంలో పైకి ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలినట్లు కనిపిస్తున్నా అంతిమంగా వైసీపీ టార్గెట్ మాత్రం నెరవేరినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో నారాయణపై అక్రమార్కుడిగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో ఇప్పటి వరకు ప్రభుత్వం సక్సెస్ కాలేకపోయింది. కానీ ఇప్పుడు 10వ తరగతి పేపర్ల లీక్ వ్యవహారంలో మాత్రం నారాయణను అక్రమార్కుడిగా చూపుతూ అరెస్టు చేసింది. దీనిని ఆయన కోర్టుల్లో సవాల్ చేయడం, బెయిల్ తెచ్చుకోవడం, దీనిపై ప్రభుత్వం అప్పీళ్లకు వెళ్లడంతో నారాయణపై రాష్ట్ర వ్యాప్తంగా నెగిటివ్ చర్చ జరుగుతోంది. వైసీపీకి కావాల్సింది కూడా ఇదే. నారాయణపై లీక్ వీరుడిగా ముద్ర వేయడం ద్వారా వైసీపీ అనుకున్న టార్గెట్ నెరవేరినట్లే కనిపిస్తోంది.